వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ దానివల్ల మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ లాక్డౌన్ నుంచి, ఈ కరోనా వచ్చినప్పటి నుంచి తర్వాత లాక్డౌన్ అంటే మార్చి నుంచి ఎక్కువ ఈ కంపెనీలు అయితేనేమి, తర్వాత ఈ జాబ్స్ అయితేనేమి అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్నే చేయడం స్టార్ట్ అయ్యాయి. దానివల్ల మంచి ఏమిటంటే, సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వర్క్ మాత్రం కంటిన్యూ జరుగుతూనే ఉంది. తర్వాత ఈ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గిపోయిందండి. ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ అనేది ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒకరిని ఒకరిని కలవడము అనేది తగ్గడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అనేది తగ్గడం వల్ల అది కూడా ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసేదానికి చాలా ఉపయోగపడింది. సో ఆ విధంగా చాలా ఉపయోగపడింది. మనము ఇన్ఫెక్షన్ ప్రకారం చూసుకుంటే అది చాలా వరకు ఉపయోగపడిందనే చెప్పుకోవాలి. సో ఈ సెప్టెంబర్ వరకు ఈ 6 నెలల్లో ఈ ఇన్ఫెక్షన్ తగ్గేదానికి, ట్రాన్స్మిషన్ తగ్గేదానికి, కంట్రోల్ అయ్యేదానికి ఇది కూడా చాలా భాగము ఉపయోగపడిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వేరే ఉపయోగాలు చెప్పుకోవాలనుకుంటే ఈ కంపెనీస్ కూడా ఈ మానిటరీ వైజ్ చాలా బెనిఫిట్ అవ్వడం జరిగింది. సో ఏమంటే ఈ కంపెనీస్లో వాళ్ళకు ఈ కరెంట్ ఛార్జెస్ అయితేనేమి, తర్వాత వచ్చి మెయింటెనెన్స్ ఛార్జెస్, తర్వాత క్యాంటీన్ ఛార్జెస్, తర్వాత ఫుడ్ ఛార్జెస్, తర్వాత ఇటువంటివన్నీ వాళ్ళకు చాలా సేవ్ అయింది. దానివల్ల వాళ్ళకు ఇన్కమ్ వైజ్ అయితే చాలా బెనిఫిట్ రావడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆ వాళ్ళకు వచ్చిన బెనిఫిట్లో ఒక 5% మళ్ళీ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది. సో ఎంప్లాయీస్కి కూడా ఆ విధంగా బెనిఫిట్ జరిగింది. ఈ విధంగా తీసుకుంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ 6 మంత్స్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు, మార్చి నుంచి చాలా రకాలుగా అది ఉపయోగపడింది అనేది చెప్పుకోవాలి. తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంకొక 6 మంత్స్ వరకు కూడా కంటిన్యూ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిన తర్వాత కూడా మేబీ 2-3 మంత్స్లో తగ్గుతుందని మనం చెప్పుకున్నాం కాబట్టి తగ్గిన తర్వాత కూడా ఇంకొక 3-4 మంత్స్ వరకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ చేయడం అనేది మంచిది. కాబట్టి ఈ మధ్య చూస్తున్నాము కొన్ని కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ అంటే నేమ్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ అన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా లాభసాటిగా ఉంది కాబట్టి ఇది ఇంకా ఫ్యూచర్లో ఈ విధంగానే ఎప్పటికీ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది, చాలా కంపెనీ వైజ్ చాలా మంచి లాభాలు వస్తాయి, సో వాళ్ళకు ఇన్కమ్ వైజ్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది. సో ఇవన్నీ రకరకాలుగా ఆలోచించి వాళ్ళు కొందరైతే ఇంకా ముందుకు స్టెప్ వేసేసి ఇంకా ఎప్పటికీ ఫ్యూచర్లో ఎప్పటికీ ఈ విధంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే వాళ్ళకు స్టూడియోలాగా క్రియేట్ చేసేసి కంపెనీనే కట్టించేసి హై రెజల్యూషన్ కెమెరాస్ పెట్టుకొని తర్వాత ఈ విధంగా వాళ్ళు ఆఫీస్ వర్క్ అంతా ఇంటి నుంచే చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సిఈఓస్. బట్ దీనివల్ల వచ్చే నష్టాలు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కానీ రాబోయే సంవత్సరాల్లో కానీ ఏమేమి నష్టాలు జరుగుతాయనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ముఖ్యంగా ఏమిటంటే ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగేదానివల్ల ఒక 6 నెలలు 1 సంవత్సరం వరకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత ఏమవుతుందంటే ఈ వర్కింగ్ ఎంప్లాయీస్ ఆ 4 గోడల మధ్యలోనే వాళ్ళు వర్క్ చేసేదానివల్ల అది 8 అవర్స్ 12 అవర్స్ ఒకే చోట ఒకే ప్లేస్లో ఎటువంటి రిలాక్సేషన్ లేకుండా వాళ్ళు వర్క్ చేసుకోవడము, తినడము, పనుకోవడము, సో ఈ 3 తప్పంగా వేరే అవగేషన్స్ ఉండవు కాబట్టి ఇంకా వేరే వాళ్ళని కలిసేదానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. అదొకటి మెడికల్గా ఇది చాలా ఎఫెక్ట్ పడేదానికి అవకాశం ఉంది. సో ఒకటి వచ్చి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, 2వది వచ్చి ఈ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఒబేసిటీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ఇంకా ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి ఒకే చోట ఉంటారు కాబట్టి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేదానికి, ఇంకా డయాబెటీస్ ఉండే వాళ్ళకు ఆ డయాబెటీస్ కంట్రోల్ తప్పేదానికి, తర్వాత ఇది ఈ విధంగా తర్వాత బీపీ హైపర్టెన్షన్ బీపీ పెరిగేదానికి, ఈ హార్ట్ డిసీజెస్ వచ్చేదానికి, తర్వాత ఇటు ఈ విధంగా హెల్త్ పాడేయడానికి రకరకాలుగా ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ దెబ్బతినేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఈ ఆఫీస్కి పోయేదానివల్ల వాళ్ళు 10 మందితో కలుస్తుంటారు, 10 మందితో మాట్లాడుతుంటారు, తర్వాత ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ సొసైటీ అనేది 10 మందితో కలిస్తేనే దట్ ఈజ్ ఎ రియల్ లైఫ్, అంతేగాని ఓన్లీ వర్క్ అనేది 100% కానీ, సో వర్క్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఈ వర్క్ చేసుకుంటూ వాళ్ళకు వేరే 10 మందితో అంటే వర్క్ చేసుకుంటూ వేరే వాళ్ళతో మాట్లాడుతూ వర్క్ చేసుకోవడం అనేది
ఇట్స్ ఏ కరెక్ట్ మెథడ్. సో నా ఉద్దేశం ఏమిటంటే, నా అడ్వైజ్ ఏమిటంటే, ఈవెన్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత, మేబీ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ కాకుండా అట్లీస్ట్ ఒక 3 డేస్ వర్క్ అంటే ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవడము, తర్వాత 3 డేస్ ఆఫీస్ నుంచి వర్క్ చేసుకోవడము చేసుకుంటే అట్లా కంపెనీకి ఇబ్బంది ఉండదు, కంపెనీ లాభాలకు ఇబ్బంది ఉండదు. అట్లే ఈ ఎంప్లాయీస్ కూడా రేపు ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం.